విరియా వెంకట్రావు గారి నాయకత్వంలో ఏకతాటి మీద ఉన్నప్పుడు మిగతా సామాజిక వర్గాలు ఏది మందకృష్ణ కృష్ణ మాది గారు కావచ్చు అట్లాగే నారగోని గారు కావచ్చు వీళ్ళు వెనుకబడిన తరగతులకు సంబంధించి సభలు సమావేశాలు నిర్వహించుకోవాలనుకుంటే నారగోని గారు ఇతరత్ర వెనుకబడిన తరగతుల నాయకులు మాదిక సామాజిక వర్గం మాల సామాజిక నుంచి వాళ్ళు కొంతమంది నాయకులు వాళ్ళు వచ్చి మద్దతు వెంకటరావు గారిని కోరి వారి దగ్గర నుంచి ఆర్థిక పరమైన ఆర్థిక పరమైనటువంటి మనకి అన్ని రకాలైనటువంటి అవకాశాలు రాజకీయ అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఆయన మద్దతు తీసుకుని ఆ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకున్న చరిత్ర కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఈ చారిత్రక వాస్తవాలన్నీ కూడా మరుగున పడిపోయాయి మరుగులు పడిపోయి వాళ్ళ వ్యక్తిగత అజెండాలనే ముందుకు కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన విషయం వ్యాలిడ్ పాయింట్ ఆ రోజు గారు వెంకట్రాన్నప్పుడు అందరూ కోటన్యాక్ చేస్తారు వచ్చేవాళ్ళు కోఆర్డినేట్ చేసేవాడు ఆయన కూడా అది తర్వాత ముద్దగడ పద్మనాభం గారు కూడా ఆ కోఆర్డినేషన్ చేయలేదు ఆయన మధ్యలో కొంతకాలం మీకు ఏనుగులు సత్య చైతన్య రాయలు గారు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏకతాట చేశారు చాలా అయితే ఏమైందంటే ఎవరైతే లీడర్స్గా ప్రొడక్ట్ ప్రొజెక్షన్ వచ్చిందో వాళ్ళు ఈ పరంగా చేయకుండా కొంత రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి వాళ్ళు కొంత సైడ్ అవ్వటం వల్ల మీరు చెప్పిన గ్యాప్ వచ్చిందన్నమాట వాస్తవం అయితే ఇప్పుడు కూడా మనం ఏమంటున్నామంటే చిరంజీవి గారి పార్టీ కూడా ఒక మెయిన్ ఇండికేషన్ అనమాట ఇప్పుడు మాకు అవకాశం వచ్చినప్పుడు మేము నూట నాలుగు సీట్లు బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చాము అదే విధంగా దళితులు కూడా జనరల్ కేటగిరీలో ఇచ్చామని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి ఆధారాలు ఉన్నాయి అట్లా అనేక విషయాల్లో చైతన్యం జరిగింది కానీ ఆ రోజు ఏంటంటే చిరంజీవి గారి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా జగన్ రాజశేఖర రెడ్డి గారు అనండి పెద్ద ఎత్తున గోబెల్స్ ప్రచారాలు చేశారు చేయటం వల్ల వల్ల ఏమైందంటే ఆ రోజు మీడియా లేకపోవడం ఈ రోజు కూడా మీడియా లేదు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారంటే ఆ పార్టీ యొక్క వాయిస్ బయటకు వెళ్ళాలంటే డెఫినెట్ గా పేపర్ ఉండాలి ఎలక్ట్రానిక్ మీడియా ఉండాలి ఇవన్నీ ఛానల్ చంద్రశేఖర్ గారు ఛానల్ ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది అది నేనేమంటున్నా అంటే అది అది రాజకీయంగా మనం చెప్పే వాయిస్ ప్రజల దగ్గరికి వెళ్ళాలి నిజాలు నిర్భయంగా మీరు చెప్తున్నారో తెలియాలంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి వాటిని సరైనటువంటి పద్ధతుల్లో యూస్ చేసుకోలేకపోయారు అది కూడా లోపం ఏడు జిల్లాలు ఆంధ్ర కోస్తాంధ్ర ప్రాంతం అయితే మీకు ఆరు జిల్లాలు మీకు ఏమవుతుంది రాయలసీమ నెల్లూరు ప్రకారం హాఫ్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని మిగతా ఏడుని జిల్లాలో ఉన్నటువంటి సామాజిక వర్గ నేతలు ఈ సామాజిక వర్గ నేతలు విస్మరిస్తున్నారు వీళ్ళ పట్ల విపరీతమైనటువంటి నిర్లక్ష్య ధోరణి అంటే అందుకే మీతో బహుజన రాజ్యం వస్తుందన్నాను ఆ బహుజన రాజ్యాన్ని గతంలో జరిగినటువంటి పొరపాట్లను జరగకుండా రేపు రెండు వేల ఇరవై నాలుగులో అన్నా కూడా ఈ వర్గాలందరినీ కూడా కలు కలుపుకొని ఇప్పుడు మీరు చెప్పిన కాన్స్టెన్సీస్ కానీ వేరే అంటే రాయలసీమలో యాభై నాలుగు కాన్స్టెన్సీస్ ఉంటే రిజర్వేషన్ సీట్లు తిప్పితే కథమన్నీ కూడా ఆ రెడ్డి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం నుంచి రాయలసీమ నుంచి తీసుకున్నారు మరి అలాంటప్పుడు ఎంతమంది ముస్లింస్ ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు బైజ్ సామాజిక వర్గం అంటున్నారు వీళ్ళందరూ ఇంతమంది ఉన్నా కూడా కేవలం నిర్లక్ష్యం చేసి సీట్లు ఇవ్వకుండా అదేమంటే బయటకు ఏం చెప్తున్నారు అంటే అసలు అక్కడ లేరండి బీసీలు లేరండి ముస్లింస్ లేదండి అంతా మేమే అందుకే మేమే సీట్లు తీసుకుందాం అని చెప్పేసి బయట ప్రాపగానే జరుగుతున్నా అంటే అది ఢిల్లీలో కూడా నాన్న నోటీసులు ఎవరు తీసుకొచ్చారు నోనే అది అబద్ధం అన్న అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు చెప్పేది అబద్ధం అయితే కడపలో పది అసెంబ్లీలు ఉంటే పది మంది వాళ్ళు ఎట్లా ఎమ్మెల్యేలు అవుతారని అన్నారు టికెట్లు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు అవుతారండి ఆంధ్రప్రదేశ్లో వరుసగా పర్యాయాలు లోక్సభకు సభకు ఎంపిక అయినటువంటి చరిత్ర ఒక రాజంపేటలోనే కులస్తులు ఆంధ్రప్రదేశ్ లో కూడా వరుసగా పన్నెండు పర్యాయాలు ఈ కాకినాడ నుంచి కూడా ఈ సామాజిక వర్గం గెలవలేదు అయినా మొదలుకొని సాయి ప్రతాప్ గారు అయినా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మిథున్ రెడ్డిని తీసుకొచ్చి రెండు పర్యాలుగా రెండు పర్యాయాలు వరుసగా అదే అదే పెట్టారు అంటే ఎక్కడైతే కాన్స్ట్యువన్సీస్ ఉన్నాయో అక్కడ కూడా నేనే సీట్ ఇచ్చుకుంటున్నా నా సామాజిక వర్గాలకు తెచ్చుకుంటున్నాను ఇతరులందరికి అన్యాయం చేస్తాను నెల్లూరు ఒంగోలు రాజంపేట అంటే ఇట్లా ఇతర సామాజిక వర్గాలు కూడా ఇప్పుడు యాదవాస్ ఉన్నారు ఇట్లా గౌడ్స్ ఉన్నారు అట్లాగే బోయాస్తున్నారు వాళ్ళకి ఒక్కొక్కరికి ఇచ్చారు అక్కడ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఏది బోయ కురుబా పద్మశాలి కులాలకు ఒక్కొక్కరికి ఇవ్వటం పట్ల ఎవరికి ఏ విధమైనటువంటి లేదు ఒక్కొక్కటే కాదు ఇప్పుడు వాళ్ళు మెజారిటీ చెప్పటం లేదు ఇవ్వకుండా వన్ సైడ్ అదే బలిజల్ని విస్మరించారు హండ్రెడ్ పర్సెంట్ బలిజల్ని విస్మరించారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు విస్మరించారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు విస్మరించారు జగన్మోహన్ రెడ్డి విస్మరించారు విస్మరిస్తున్నా కాకుండా మీరు చెప్పండి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అయినటువంటి చరిత్ర కూడా పోతురాజు రాజంపేట ఎంపీ అవును అయితే ఇవాళ అంటే ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా చైతన్యం కాకపోవటం ప్రధానమైన ఇష్యూ తర్వాత బ్యాక్వర్డ్నెస్ ఇందాక నే అన్నాను ఇండియాలో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ డెబ్బై సంవత్సరాల నుంచి కూడా నీకు మోసం చేస్తుంటే ఆ మోసాన్ని పసిగట్టి లేకపోతే ఎస్ పసిగట్టు లేకపోవటం ఇతను నాకు శత్రువు అనేది ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ లేకపోవటం ఎవరు శత్రువో తెలీదు అనే కన్ఫ్యూజన్ కూడా ఇవాళ రాష్ట్రం నాశనానికి ప్రధానమైనటువంటి కారణం ఉంది అంటే ఎక్కడైతే సింగిల్ లార్జెస్ట్ కానీ ఎక్కువగా ఓటింగ్ ఉంటారో వాళ్ళు చైతన్యం కాకపోతే ఇతర సామాజిక వర్గాలు ఎవరు చైతన్యవంతమైనా కూడా మీకు రిజల్ట్ రాదు రిజల్ట్ రావాలంటే వీళ్ళు వీళ్ళు ముందెత్తులో ఉండాలి అంటే వీళ్ళు పెద్దన్న పాత్ర పోషించాలి అనేక త్యాగాలకు సిద్ధపడాలి వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు అని కాదు ఇవాళ నేను కాకపోతే మీరు అవుతారు మీరు కాకపోతే ఇంకొకళ్ళు ఇంకొక వ్యక్తి అవుతారు అంటే ఎవరు అవుతున్నారనేది కాదు ముందు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మనం అందరం కలిసి కాపాడుకోవాలి ప్రధాన ఎజెండా తీసుకొని రేపు ఎన్నికలకి వెళ్ళకపోతే ఇంకా ఇంకొక వంద సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఉంది నష్టపోయేది ఇప్పటికే ఒక యాభై సంవత్సరాలు నష్టపోయి ఉన్నాం దానికి అంటే ఆంధ్రప్రదేశ్ నష్టపోయినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకపోయినా ప్రధానమైనటువంటి కారణం బల్లి సమాజ వర్గం అయింది ఎందుకైద్ది మనం మెజారిటీగా ఉండి మనం ప్రశ్నించకపోతే ఒక మేధావి మౌనం సమాజానికి ప్రమాదం అంటారు అట్లాగే ఒక బలమైన సామాజిక వర్గం ఒక సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఉన్నటువంటి సామాజిక వర్గం జరిగే అన్యాయాన్ని ప్రశ్నించకపోతే అంతే విధంగా చైతన్యం కాలేకపోతే ఆ సామాజిక వర్గం ప్రధానమైన తప్పిదం అయింది కొంతమంది ఊర్లో ఇద్దరు ఉంటారు వాళ్ళు ఎదుర్కోలేరు మీరు ఉంటే కానీ వాళ్ళు ఎదుర్కో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పలేరు మరి అలాంటి పరిస్థితులన్నీ కూడా మనం తీసుకొని వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి అండగా ఉండి ఓకే ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలను మేము ఎదుర్కొంటాం మీకు న్యాయం చేసేదాకా మేము పోరాడతాం అనేటువంటిది ఒక హామీ అనేది మనం ఇవ్వాలి అది ఇవ్వకపోవటం వల్ల కూడా ఇప్పటిదాకా లాస్ అయింది రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది ఎప్పుడైతే మీకు చైతన్యం కాలేదు చైతన్యం కాకపోవటం వల్ల ఏమవుతుంది రెండు శాతం ఉన్నవాళ్ళు మూడు శాతం ఉన్నవాళ్ళు చివరికి ఒక్క శాతం ఉన్నటువంటి కేసీఆర్ కూడా వాళ్ళ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వంద అబద్ధాలు కాదు వెయ్యి అబద్ధాలు చెబుతున్నారు అంటే వెయ్యి అబద్ధాలు చెప్పినా కూడా ఇది అబద్ధం అని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అని అంటే ఇంత ఎంత ఎనకబడి ఉన్నారు ఈ ప్రజలు అనేదానికి ప్రత్యక్ష నిదర్శనం వెళ్ళే ఇంకా వేరేదేం అవసరం లేదు అవి ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి వేల్పూరి శ్రీనివాసరావు గారు అందించినటువంటి మాటామంతి ఈ మాటామంతి మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ శ్రీకాంత్ చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ 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 ఆర్టీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు